ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో హత్య చేసేటటువంటి ఒక దాడి జరగటం బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈ సంఘటనలో అదృష్టవశాత్తు దుండగుడు మెడను గురి చేస్తే అది భుజం మీద తగలడం వలన ప్రమాద స్థాయి తగ్గి ఆయన బయటపడటం జరిగింది. ఆ జరిగిన తరువాత పరిణామాలు చూస్తున్నప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు పని కట్టుకొని ఈ కేసును నీరగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దీనిలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకి, ప్రపంచానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేమిటంటే, నెంబర్ వన్, ఎవరైతే శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో అతను ఎయిర్పోర్ట్లో ఒక క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. ఆ క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి ఆ క్యాంటీన్ యజమాని తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ నాయకుడు, ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన దగ్గర పనిచేసే క్రమంలోనే ఈ దాడి చేశారు కాబట్టి ఆ లింక్ ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. రెండో అంశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తరువాత వెంటనే అక్కడ సిఐఎస్ఎఫ్ జవాన్లు శ్రీనివాసుని కస్టడీలోకి తీసుకొని ఆయన దగ్గర ఇంకేమైనా ఇతరత్ర ఆయుధాలు కానీ మరేమైనా పరికరాలు కానీ ఉన్నాయేమోనని పూర్తిగా సోదా చేస్తే ఒక కోడి పందాలకు వాడే కత్తి మినహా అతని దగ్గర ఏ విధమైనటువంటి కాగితాలు కానీ ఆయుధాలు కానీ తగలలేదు, దొరకలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు అప్పజెప్పిన తర్వాత ఆయన దగ్గర 9 పేజీ లెటర్ వచ్చింది. ఎలా వచ్చింది? సిఐఎస్ఎఫ్ వారు చెక్ చేసినప్పుడు లేనటువంటి ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉన్నది. సరే, 1 గంటకో ఎప్పుడో డీజీపీ గారు 9 పేజీ లెటర్ ఉన్నదన్నారు. 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఆ లెటర్ని ఎందుకు బహిర్గతం చేయలేదు? ఈ విషయాలన్నీ కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి దశ. ఈ దశలో మాకు అర్థమవుతున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని, ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి దాడిని మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు, డీజీపీ గారు చేస్తున్నారు కాబట్టి వారి నాయకత్వంలో జరిగేటటువంటి విచారణలో ఏ విధమైన వాస్తవాలు బయటకు రావు కాబట్టి థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. అది సిబిఐయా, సిట్టింగ్ జడ్జా, అది నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు తప్ప మరొకరు నమ్మరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి మేము తెలియపరుస్తున్నాం. ఆయనకు జరిగినటువంటి గాయాన్ని మరింత పెద్దది చేశారు డాక్టర్లు. ఎందుకంటే లోపల ఏమైనా పార్టికల్స్ ఉన్నాయా లేదా విషపూరితమైన ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇట్ ఈస్ ఆల్ రీజనబుల్ థింగ్స్. దానిలో ఆ కోడలి మన హోంమంత్రి గారు అంటున్నారు ఆ గాయం ఇక్కడేమో 1 సెంటీమీటర్ ఉంటే అక్కడ వెళ్తే 9 సెంటీమీటర్లు ఎందుకు అయిందని. అవుద్దండి, హోమ్ మినిస్టర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. దానిలో ఏమైనా పార్టికల్స్ మిగిలి ఉన్నాయా లేకపోతే ఏమైనా విషపూరితమైంది ఉందా అని చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకున్నది, డాక్టర్లకు మా బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ రకంగా చేస్తే దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. అంతేకాకుండా మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ గాయం తగిలితే హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, వెనక్కి వచ్చి విశాఖపట్నంలో ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేదని. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు, దాడి జరిగింది, గాయం జరిగింది, రక్తం గారుతున్నది, బాధితుడు కుట్ర చేశాడని చంద్రబాబు నాయుడు గారు రాత్రి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కుట్ర చేసి విమానంలో వెళ్ళిపోయి హైదరాబాద్ పారిపోయాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్న నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్, అట్ ది సేమ్ టైం క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది, పోలీసు వారి చుట్టూరా ఉన్నారు, పోలీసు యంత్రాంగం వారికి రక్షణ కల్పిస్తూ ఉన్నది, మీరెందుకు ఆయన వెనక్కి రమ్మని ఆదేశించలేదు?
ఎందుకు మీరు చెప్పలేదు, ఎందుకు మీరు సలహా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ బాధ్యతను కుట్ర చేశాడనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మేము ఒకటే మనవి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాలని నిర్ణయించుకొని వస్తున్నటువంటి తరుణంలో జరిగినటువంటి ఈ సంఘటనని అదే ప్రకారంగా రావడం జరిగింది. దాన్ని సింపుల్గా ముందు భావించాం, తర్వాత చాలా అనుమానాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎయిర్పోర్ట్లోంచి దిగంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయారండి, ఇంటికి వెళ్ళలేదు, డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు. అదేమంటే ఇంకో మాట అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఖండించారు, కేసీఆర్ గారు ఖండించారు, కన్నా లక్ష్మణ్ గారు ఖండించారు, మరి పేరేంటి నరసింహరావు గారు ఖండించారు, వీళ్ళందరూ ఖండించారు. ఏమిటి ఈ ఖండియటం అని నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సంఘటన జరిగితే మీరెందుకు ఖండించలేదు? అపోజిషన్ లీడర్ మీద వాళ్ళందరూ ఖండించారు, ఖండిస్తారు. ఎవరైనా ఒక సంఘటన జరిగిన తర్వాత దీన్ని ఖండించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉన్నది, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా కానీ. కానీ వాళ్ళందరూ ఎందుకు ఖండించారంటే నాకు అర్థం కాలేదు, ఈయన ఎందుకు ఖండించలేదు చెప్పుకోకుండా. ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏదో భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ గందరగోళాన్ని చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో చేసేస్తేనే ఆయన భయపడుతున్నట్టున్నాడు. ఆయనకి వాళ్ళకి ఏమున్నాయో తగాదాలు మాకు తెలియదు. ఎవరికి బీజేపీకి వాళ్ళకి మంచి తగాదాలు ఉంటే ఏదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పరిపాలన పెడతారంట. 6 నెలల్లో పడిపోయి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పరిపాలన పెట్టే అంత పిచ్చోళ్ళు వాడు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇదంతా దుర్మార్గమైన ఆలోచన. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి వాస్తవాలను బయటికి రాకోకుండా చేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నాడు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. వాస్తవాలు బయటకు వచ్చే విధంగా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడే వచ్చారు సిట్ అంటే ఎవరు, ఏదో కమిటీ వేశారంట. వాళ్ళు ఏం చేస్తారు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారి నాయకత్వంలో ఈ సిట్టు స్టాండ్తో తేలేదా? ఇంతకుముందు చాలా సిట్లు వేశారు, దేనిలో అయినా వాస్తవాలు బయటకు వచ్చాయా? ఇంతవరకు ఏవైనా కేసుల్లో కరెక్ట్ ముద్దాయిల్ని అరెస్ట్ చేశారా? తుని సంఘటనలో మేం చేశాం అన్నారు, ఇంతవరకు అరెస్టులు లేవు.